ఒక వాక్య భాగం చదువుకొని కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో బైబిల్లో వాగ్దానములు దేవుడు డైరెక్ట్గా ఇచ్చాడు. కొన్ని వాగ్దానములు దైవజనుల ద్వారా ఇప్పించాడు, కొన్ని వాగ్దానములు దేవదూతల ద్వారా ఇప్పించాడు. ఏదేమైనా అలా వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు కీర్తనాకారుడు ద్వారా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేవుడు. అనుభవంతో చెప్తున్నాడు ఈయన, యెహోవాని ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ దీవెన కొదువ కాదు. కొదువ అంటే తక్కువ. దీని అర్థం ఏంటంటే సింహం పిల్లలకు లేమి అంటూ తెలియకుండా తల్లి పోషిస్తుంది. ఎక్కడో ఒక చోట వేటాడి తీసుకొచ్చి పిల్లలకు పెట్టిద్ది సింహం. కనుక సింహం పిల్లలకి ఆకలి అంటే ఏంటో తెలియదు, ఆకలంటూ తెలియకుండా పెంచిద్ది. ఒకవేళ సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు ఏ దీవెన కొదువ కాదు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దీవెన ఇస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు, తక్కువ ఇవ్వడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఏదైనా దీవెనిస్తే గొప్ప గొప్ప దీవెనలు ఇస్తాడు. కనుక యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు అనగా ఏ దీవెన కూడా కొదువ కాదు. ప్రతి దీవెన ఇస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు. అయితే ఆయనను ఆశ్రయించాలి. మరి ఆయనను ఆశ్రయించుట అంటే ఏంటి అనేది నేను మీతో చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16:11. యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చాలు, ఇక్కడ యెహోవాని ఆశ్రయించుడి అంటే యెహోవాను వెదకుడి అని అర్థం. ఇప్పుడు చదువు 51వ అధ్యాయం యెషయా గ్రంథ 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు నా మాట వినుడి. యెహోవాను వెతుకువారులారా నా మాట వినుడి అంటున్నాడు. చాలు, తల పైకెత్తిన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. ఆయన ఆశ్రయించుట అంటే ఆయన వెతుకుట అని అర్థం. ఆయనని వెతకిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన వెతకటం అంటే ఏంటి? ఆయనని వెతకటం అంటే ఆయన మాట వినుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా తక్కువ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా మాట విని ఎవరైతే మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి ఏ దీవెన కూడా తక్కువ కాదు. అన్ని దీవెనలు ఇస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవుని మాట విని మాట ప్రకారం నడుచుకో, అప్పుడు నీకు దీవెన. ఎన్నో సందర్భాలలో మనుషులు చెప్పిన మాటలు విని మాట ప్రకారం మీరు వెళుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. దేవుని చెప్పిన మాట విను, అది నీకు గొప్ప దీవెన. సౌలు జీవితాన్ని గమనించినట్లయితే దేవుడు చెప్పిన మాట దైవజనుడు సమూయేలు సౌలు రాజుతో చెప్పాడు. అమాలేకుల మీద యుద్ధానికి వెళుతున్నావు సౌలు రాజా. అమాలేకులు శపించబడినటువంటి జనాంగం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పొట్టేళ్ళు కానీ వాళ్ళ ఎద్దులు కానీ అసలు వాళ్ళదేం తీసుకొచ్చుకోవద్దు అని దైవజనుడు ద్వారా దేవుడు చెప్పాడు. సరే ఓకే, నేనేది తీసుకొచ్చుకుంటాను, ఆ శపించబడింది నాకెందుకు, నాకు వద్దులే అన్నాడు సౌలు రాజు. వెళ్ళాడు, దేవుడు తోడై ఉన్నాడు, యుద్ధం బాగా జరిగింది, జయించారు. వచ్చేటప్పుడు ఆ సౌలు రాజుతో ఉన్న మనుషులు చెప్తున్నారు, సైనికులు, రాజా అసలు ఈ దేశంలో పొట్టేళ్ళు మామూలుగా లేవు, ఈ దేశంలో ఎద్దులు కోడెలు భలే ఉన్నాయి రాజా, అసలు మన ఇజ్రాయెల్ దేశంలో కూడా ఇలాంటి పొట్టెళ్ళు లేవు, ఇలాంటి కోడెలు ఎద్దులు లేవు రాజా, ఇవి తీసుకెళ్దాం రాజా అని అన్నాడు. అప్పుడు రాజు అంటాడు, దైవజనుడు ఏం చెప్పాడు, ఎద్దులు కానీ పొట్టెళ్ళు కానీ అక్కడ ఏం తీసుకొచ్చుకోవద్దని చెప్పాడు కదా, మీరేంటి ఇక్కడ ఉన్న పొట్టెళ్ళను ఎద్దులను తీసుకెళ్దాం అంటారేంటి అన్నాడు.
అనగానే సౌలు రాజుతో వెళ్ళిన సైనికులు ఉన్నారే సరేలే రాజా మీరు ఎప్పుడు ఉన్నారు మా మాట ఇప్పుడు ఉండడానికి అన్నట్టుగా అలిగారు సరే వాళ్ళు బాధపడుతున్నారని అక్కడ దైవజనుడు ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రక్కన పెట్టి తనతో ఉన్న మనుషులు ఉన్నారే సైనికులు వాళ్ళు చెప్పిన మాటలు విని మాట ప్రకారము యుద్ధుల్ని కోడల్ని పొట్టేళ్ళని తీసుకొచ్చుకున్నాడు అంటే దైవజ్యం నోటి నుంచి వచ్చిన దేవుని మాట కంటే ప్రక్కన ఉన్న మనుషులు బంధువులు ఉన్నారే బంధువుల మాటకి విలువిచ్చాడు అక్కడ చాలా నష్టం జరిగింది సౌలు రాజుకి దేవుడు బాధపడి ఏడ్చి ఏమన్నాడు తెలుసా సౌలు రాజా నీ సింహాసనాన్ని స్థిరపరచాలని నేను అనుకున్నా కానీ నీవే పోగొట్టుకున్నావు దీవెనని బాధపడ్డాడు స్థిరపరచడంటే అర్థం ఏంటంటే సౌలు కుమారుడు సౌలు మనవడు సౌలు ముది మనవడు అలా సౌలు వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసేటట్లుగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు దేవుని మాట వినకుండా సౌలు పోగొట్టుకున్నాడు దావీదు దేవుని మాట దైవజనుని మాట విన్నందుకు దావీదు సంపాదించుకున్నాడు ఆ దీవెన కనుక దావీదు రాజయ్యాడా దావీదు తర్వాత దావీదు కుమారుడు రాజయ్యాడా దావీదు మనవడు రాజయ్యాడా ఇప్పటికీ 4000 సంవత్సరాలైనా దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పటికి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు ప్రజలారా హల్లెలూయా దావీదు వంశములోనే సింహాసనాన్ని స్థిరపరిచాడు దేవుడు ఆకాశం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు దావీదు వంశం నుంచి వచ్చిన వాడే పరిపాలన చేస్తాడు అడవిలో గోర్లు కాసుకునేవాడు అలాంటి వాడిని దేవుడు తీసుకొచ్చి గొప్పగా దీవించాడు చాలా సందర్భాల్లో నేను మీతో చెప్పాను దావీదు చనిపోయి 4000 సంవత్సరం ఇప్పటికి దావీదు పిల్లలను దేవుడు గొప్పగా దీవిస్తున్నాడు కారణం ఏంటంటే దైవజనుడు వచ్చి నువ్వు చేసిన తప్పు దావీదు అన్నప్పుడు నేను రాజును నా ఇష్టం నేను ఏం చేసినా సరిపోద్దన్నట్టుగా మాట్లాడలా గర్వంగా ప్రవర్తించలా వెంటనే పశ్చాత్తపడి రాత్రంతా పరుపు తడిసిందే గేడ్చాడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు తన జీవితంలో మరొక్కసారి ఆ పాపము చేయలేదంట మరలా ఆ పాపము చేయకుండా దైవజనుడు మాట దేవుని మాటను నమ్మి ఆ మాట ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు దావీదు నువ్వు చేసిన తప్పును బట్టి నీ వంశానికి ఎల్లప్పుడు యుద్ధాలు జరుగుతాయి అన్నాడు నేనే కృప చూపించి నీ పిల్లల్ని విడిపిస్తాను అన్నాడు మొన్న కూడా యుద్ధం జరిగింది దావీదు వంశానికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి అక్కడ అయినా వీళ్ళకే జయము దేవునికి స్తోత్రం చప్పలు గట్టిగా హల్లెలూయా ఇలా దావీదు పిల్లలను దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే దావీదు దేవుని మాట విని మాట ప్రకారం నడిచాడు అంటే దేవునిని వెదకాడు అనగా దేవునిని ఆశ్రయించాడు అందుకు దావీదు గొప్పవాడయ్యాడు దావీదు పిల్లలు గొప్పగానే ఉన్నారు ఎన్నో సందర్భాల్లో మీ స్నేహితులు బంధువులు లేదా ఇంకెవరైనా చెప్పిన మాటలు విని కొన్ని సందర్భాల్లో దైవజనుల మాట వినక దేవుడి మాట వినక తప్పిపోయావు నీ కొరకు కొన్ని దీవెన దేవుడు దాచిపెట్టాడు నువ్వు పోగొట్టుకున్నావు ఇక నుంచి ఆయన పశ్చాత్తాపడు సరి చేసుకో అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు ప్రభువా ఆ టైం లేదు అలా పొరపాటు జరిగిపోయింది క్షమించండి ఇక నుండి ఎవరు చెప్పినా నేను వినను నీ మాట నీవు పంపిన మీ సేవకుల మాట విని మాట ప్రకారం నడుచుకుంటా నేను తీర్మానం చేసుకో అనగా నేను నిన్ను ఆశ్రయించి నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకో నీకు ఏ మేలు కొదువై ఉండదు దావీదుని దీవించినట్టు దేవుడిని దీవిస్తాడు ఆమేన్ హల్లెలూయా ఆయనను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు ఏ దీవెన తక్కువ కాదు అన్ని దీవెనలు ఇస్తాడు ఎక్కువగానే ఇస్తాడు ఆయన ఆశ్రయించుట అంటే ఏమని చెప్పాను ఆయనని వెదకుట ఆయన వెతకటం అంటే ఏమని చెప్పాను ఆయన మాట విని మాట ప్రకారం నడవటం అది ఇక్కడ ఆశ్రయించటం అంటే ఆయన మాట విని మాట ప్రకారం నడవటం అలా నీ మాట విని మాట ప్రకారం నడుస్తానని తీర్మానం చేసుకుని వెళ్ళు దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా అలాగే 22వ కీర్తన 26వ చరణం చూడండి దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు చాలు నా వైపు చూస్తే నా మాట గమనించండి యెహోవాని ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు ఆశ్రయించుట అంటే వెదకుట అంటే దేవుని మాట వినుటని ఒక మాట చెప్పా ఇప్పుడు రెండోది ఇక్కడ వెదకుట అంటే దేవుణ్ణి స్తుతించుట ఎప్పుడైతే నువ్వు మోకరించి ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తుతిస్తావో దేవుడు చేసిన మేలుడు తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తావో ఏం జరిగింది తెలుసా ఇశ్రాయేలు చేయ స్తోత్రముల మీద యెహోవా ఆశీనుడు రాయబడి ఉంది యేసయ్య వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు చెప్పలు పెడుతూ దేవుణ్ణి ఆయన పరచు
అదే 22వ అధ్యాయము కీర్తన గ్రంథం 3వ వచనంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాట చూడండి, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆసీనుడవై ఉన్నావు చాలు, స్తుతించాలి బాగా. ప్రతిరోజు నీ ఇంటిలో మోకరించి ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తుతించు. మహాపరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యుడగు తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తున్న స్తోత్రాల మీద మనసు పెట్టి ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తోత్రాలు చెప్పు. ఆయన నీ జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పు. దేవా నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టావయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచావయ్యా, స్తోత్రం, స్తోత్రం. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నావు దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, స్తోత్రం. ఆయుష్నిచ్చావయ్యా, స్తోత్రం. జ్ఞానాన్ని ఇచ్చావయ్యా, స్తోత్రం. ఇల్లు ఇచ్చావు, స్తోత్రం. ఉద్యోగం ఇచ్చావు, స్తోత్రం. వ్యాపారం ఇచ్చావు, స్తోత్రం. పిల్లల్ని ఇచ్చావు, స్తోత్రం. మమ్మల్ని కాపాడుతున్నావు, స్తోత్రం. బైక్ ఇచ్చాడా, స్తోత్రం. సైకిల్ ఇచ్చాడా, స్తోత్రం. కారు ఇచ్చాడా, స్తోత్రం. పొలం ఇచ్చాడా, స్తోత్రం. ఏవేవి దేవుడు నీకు ఇచ్చాడో వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పు. ఇలా కృతజ్ఞత గల స్తోత్రాలు చెప్తుంటే యేసయ్య వచ్చి మీ ఇంట్లోనే కూర్చుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా స్తోత్రాలు చెప్తూ ఇంట్లో కూర్చుంటాడు వచ్చి నీకు దొరుకుతాడు. వెతకడి మీకు దొరుకును. వెలుగని యేసయ్య ఇంట్లోకి వచ్చాడా, చీకటైన సాతాను శక్తులు మొత్తం నీ ఇల్లు విడిచిపెట్టి పారిపోతాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడుతుంది. యేసయ్య వచ్చాడంటే ఆయన సర్వసంపదలకు గాని అన్ని దీవెనలు ఉంటాయి ఆయన దగ్గర. ఏ దీవెన లేదు, ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, ఆ దీవెనలన్నీ నీకు ఇచ్చి పెడతాడు. ప్రజలాడు హల్లెలూయా. కనుక యెహోవాని ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ దీవెన తక్కువ కాదు. యెహోవాని ఆశ్రయించుటంటే ఆయన్ని వెదకుట అని చెప్పా. వెదకటం అంటే ఒకటి చెప్పా, ఆయన మాట విని మాట ప్రకారం నడవటం. రెండోది చెప్పా ఆయన వెతకటం అంటే ఏంట, ఆయన్ని స్తుతించటము. రెండు విషయాలు చెప్పా. అలాగే ఇంకొక మాట కూడా చెప్తా, చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన, అదిగో యెహోవాని ఆశ్రయించి హేతువు చేత జయముందిరి. చాలు, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. యోధా వారికి దేవుడు తోడై ఉండి జయాన్ని ఇచ్చాడు యుద్ధములో. ఎందుకంటే యోధా జనాంగము తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాని ఆశ్రయించారంట. దేవుణ్ణి ఆశ్రయించినందుకు జయాన్ని పొందారు వాళ్ళు. అలాగే నీవు దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే, ఉద్యోగం నిమిత్తం వెళ్ళినా, వ్యాపారం నిమిత్తం వెళ్ళినా, పంట పొలాల్లోకి వెళ్ళినా, చదువుకోవటానికి వెళ్ళినా, కూలి పనికే వెళ్ళినా, వివాహ నిమిత్తం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు జయించుకొని వస్తావు. అపజయంతో రావు, కన్నెలతో రావు, దుఃఖముతో రావు. అయితే ఆయనను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. మరి ఆయనను ఆశ్రయించటువంటి ఏంటి, ఒక మాట చూపిస్తా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునిని ఆశ్రయించిన వారు జయిస్తారు. నా వైపు చూస్తున్న మాట గమనించాలి. ఈ యోహాను మొదట పత్రిక రాస్తూ అక్కడ అంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారే జయిస్తారంట. అక్కడ యెహోవాను ఆశ్రయించిన వారు జయిస్తారు, ఇక్కడేమో దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచిన వారు జయిస్తారని రాయబడి ఉంది. అంటే ఆశ్రయించుట అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట. దేవునికి స్తోత్ర, చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన వారు మాత్రమే జయిస్తారు. దేవుని ఆశ్రయించుట అంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు దేవుని కుమారుడని నమ్మువారు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవరు. చాలు,
సాతాన్ని జయించాలన్నా లోకాన్ని జయించాలన్నా శరీర కొరకులు జయించాలన్నా పాపాన్ని జయించాలన్నా యేసు ప్రభు నిజమైన దేవుడని ఎవరైతే నమ్ముతారో దైవ కుమారుడని ఎవరైతే నమ్ముతారో అనగా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుని ఆశ్రయించుటంటే నమ్మటం వాళ్ళు జయిస్తారు లోకాన్ని జయిస్తారు లోకం అంటే ఏంటి చదవండి అక్కడే ఉండేది ఒక మాట చూపిస్తాను నీకు యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 15-16 వచనాలను చూడు లోకం అంటే ఏంటో ఈ లోకము నైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఈ లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో తండ్రి అయిన దేవుడు వాళ్ళని ప్రేమించడు లోకాన్ని ప్రేమించకూడదు మరి లోకం అంటే ఏంటి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు సాతాన వలన పుట్టినవి చాలు తల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి లోకాన్ని ప్రేమించకూడదు అంటే శరీరాశని ప్రేమించకూడదు శరీరాశ అంటే అర్థం ఏంటంటే ఈ శరీరము దేవునికి ఇష్టం లేని వాటిని తినమని ప్రేరేపించింది దేవుడికి ఇష్టం లేని వాటిని తినకూడదు ఈ శరీరము దేవునికి ఇష్టం లేని బట్టలు కట్టుకోమని ప్రేరేపించింది దేవుడికి ఇష్టం లేని బట్టలను కట్టకూడదు ఈ శరీరము మరి పాత చింతకాయ పచ్చల్లాగా ఎప్పుడు ఒక భార్య అయినా ఒక భర్త అయినా సెకండ్ సిమ్ కార్డ్ అయినా చూసుకోవచ్చు కదా ఎప్పుడు ఒక సిమ్ కార్డ్ అయినా సెల్ ఫోన్లో అక్రమ సంబంధాలకు వెళ్ళమని ప్రేరేపించింది ఈ శరీరం కనుక ఈ శరీర కోరికలను నెరవేర్చకూడదు ఈ శరీర కోరికలను ప్రేమించకూడదు అలాంటి వాళ్ళని దేవుడు ప్రేమించడు వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు దేవునికి ఇష్టం లేని వాటిని తినమని దేవుడికి ఇష్టం లేని వాటిని కట్టుకోమని దేవుడికి ఇష్టం లేని స్నేహాలు చేయమని దేవుడికి ఇష్టం లేని అక్రమ సంబంధాలకు వెళ్ళమని ఈ శరీరము కోరుకుంటా ఉండద్ది దేవుడికి ఇష్టం లేని సుఖాన్ని అనుభవించమని దేవుడికి ఇష్టం లేని సంతోషం అనుభవించమని ఈ శరీరం కోరుకున్నది అది చెప్పినట్టు మనం వినకూడదు పోయేస్తున్నావు నేను జయననాలి అలా శరీరాశను జయించాలి ఈ శరీర కోరికలు నెరవేర్చకూడదు లోకం అంటే అది లోకం అంటే శరీరాశ లోకం అంటే ఏంటి నేత్రాశ అంటే కళ్ళు కళ్ళతో పాపాన్ని చూడాలని సాతానగాడు బాగా శోధిస్తూ ఉంటాడు కళ్ళతో చూసేదేంటి సినిమాలు సీరియళ్ళు అపవిత్రమైనటువంటి ఆ వాల్ పోస్టర్లు చూడని శోధిస్తూ ఉంటాడు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి అప్పుడే నువ్వు తప్పించబడతావు జాగ్రత్త గమనించు ఏమని ప్రార్థన చేయాలంటే దేవా గర్వము కోపము ఈర్ష ద్వేషము మత్సరము కామవాంచ సినిమాలు బూతులు అబద్ధాలు సాడీలు నా కృప నీకు చాలని వాగ్దానం చేసావు కదా వీటిని జయించే కృప నాకు ఇవ్వని ప్రతిరోజు ప్రభువును అడగాలి ఇది దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఇలా అడిగితే వీటిని జయించే కృప ఇస్తాడు శరీరాశ నేత్రాశ జీవపడమం జీవడమం అంటే గర్వం గర్వం రెండు రకాలు ఒకటి ఈ లోకముల ఆస్తులను బట్టి అందాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి చదువును బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది రాయబడి ఉంది గర్వం ఉండకూడదు అందమైన ఐశ్వర్యమైన జ్ఞానమైన తెలివైన మనకున్నవన్నీ దేవుడిచ్చినాయి కదా అవన్నీ దేవునివి అని నువ్వు తలంచి దేవుణ్ణి స్తుతించు దేవుణ్ణి గణపరచు కృప పెరిగింది నాది అనుకొని నువ్వు గర్వించావో కృప తగ్గిపోద్ది జీవితం పతనమైపోద్ది అది లోక సంబంధమైన గర్వం ఆత్మ సంబంధమైన గర్వం ఒకటి ఉంది ఏంటో తెలుసా నేను బాగా పాడగలను నాలాగ పాడేవాళ్ళు మందిరంలో లేరు నేను బాగా వాక్యం చెప్పగలను నాలాగ వాక్యం చెప్పాడు ఎవరు లేరు నేను బాగా బైబిల్ చదవగలను నాలాగ బైబిల్ చదివేవాళ్ళు లేరు నేను బాగా పరిచర్య చేయగలను నాలాగ బాగా పరిచర్య చేసేవాళ్ళు లేరు నేనే బాగా కానుక దశంబాగా ఇస్తాను నాలాగ ఇచ్చేవాళ్ళు లేరు ప్రతి ఆదివారం మందిరానికి వస్తా నాలాగ మందిరానికి వచ్చేవాళ్ళు లేరు సరిగా ఇలా నువ్వు చేసేటువంటి కార్యాలలో దైవ కార్యమే ఇది మంచి కార్యమే చేస్తున్నావు నేను అందరికంటే నేనే గొప్ప అనే మనసు నీకు రాకూడదు తప్పది అది ఆత్మ సంబంధమైన గర్వం ఇది టూ డేంజరస్ లోక సంబంధమైన గర్వం కంటే ఆత్మ సంబంధమైన గర్వము టూ డేంజరస్ ఇది ఇంకా భయంకరమైనది ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు గర్వంతో ఉండి చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగి ఆత్మ సంబంధమైన గర్వాన్ని కలిగి చచ్చిపోతే వీళ్ళు నరకంలో కూడా చాలా ప్రాముఖ్యమైన చోటకి వెళ్తారు బాప్తిసం పొంది
వాక్యానుసారం జీవించి ఆత్మ సంబంధమైన గర్వాన్ని కలిగి చనిపోతే శిక్ష ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు తెలియదు యేసుప్రభు నిజమైన దేవుడని. వీళ్ళకి తెలుసు, తెలిసి కూడా ఆత్మీకంగా గర్వించారని. కనుక వరాలు ఇచ్చినా తలాంతులు ఇచ్చినా అభిషేకమే ఇచ్చినా నా ఎంత అభిషేకం ఎవరికి లేదని గర్వానికి రాకూడదు. అది దేవునిది, అంతే. దేవుడి తీసి ప్రక్కన పెడితే మనం దేనికి పనికిరాం. అది దేవునిది, నాది కాదు, దేవునిది, ఇది దేవుని కృప అని నమ్మి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి బాగా స్తుతించు. ఇంకా కృప పెరిగిద్ది నీకు. అతిశయించగాక, గర్వించకూడదు, తప్పది. జీవుడు అంటే అది. కనుక లోకాన్ని జయించాలి. యెహోవాని ఆశ్రయించిన వారు జయిస్తారు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాడు జయిస్తారు. దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారు? దేవుణ్ణి నమ్మిన వారు ఎలా ఉంటారంటే శరీరాశని జయిస్తారు, నేత్రాశని జయిస్తారు, జీవడమని గర్వని జయిస్తారు, అనగా లోకాన్ని జయిస్తారు దేవుని నమ్మిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. వీటిని నువ్వు జయించాలి. వీటిని నువ్వు జయిస్తున్నావంటే దేవుణ్ణి నమ్మావని అర్థం. దేవుని నమ్మావంటే దేవుని ఆశ్రయించావని అర్థం. దేవుని ఆశ్రయించావు కాబట్టి నువ్వు జయిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించిన వారు జయిస్తారంటే యెహోవాని నమ్మిన వారు జయిస్తారు. నమ్మాలి. ఏమని? నేను బలహీనుడనే, నేను బలహీనురాలనే. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నన్ను పాపంలో పడనివ్వడు, పాపము నా దగ్గరకు రానివ్వడు. నమ్మాలి, అంతే. షడ్రకు మేషకు అబద్ధించుడు ఎలా నమ్ముతున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? రాజా నెబుకద్నెజరు సింగిల్ వాడుతో పిలుస్తున్నారు. అసలు రాజుని ఎవరు? రాజా అని పిలవరు. రాజు చిరంజీవగును గాక అంటారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూడండి. నెబుకద్నెజర్ రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మగలేదు. అగ్నిగుండం లేస్తావా? ఈ అగ్నిగుండం తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, శక్తి గలవాడు. అంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి కాపాడుతాడు నమ్మారు వాళ్ళు. ఆయన తప్పించకపోయినా చచ్చిపోవడానికి ఇష్టమే కానీ విగ్రహారాధన మేము చేయం, విగ్రహం దండం మేము పెట్టం అని తీర్మానం చేసుకున్నారు. ఆ అగ్ని ఏడంతా చేశాడంట. ఇంకా ఎక్కువ చేసి అగ్నిగుండం వేసేసాడు. ముగ్గురిని వేస్తే ఏళ్ల కంటే ముందే దేవుడే అగ్నిగుండంలోకి వెళ్ళి అగ్నితో చెప్తున్నాడు, అగ్ని నా పిల్లలు వస్తున్నారు, మీరు కాల్చకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నీళ్ళకు మాత్రం ఆరిపోవాలి, దేనినైనా కాల్చమన్నావు కదా అంటే దేవుడు అంటున్నాడు. నేను చెప్పా, ఇప్పుడు కూడా నేనే చెప్తుంది, నా పిల్లలు వస్తున్నారు, వాళ్ళు నన్ను నమ్మారు, వాళ్ళు నన్ను నమ్మారు కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళని నువ్వు కాల్చకూడదు, నన్ను నమ్మిన వాళ్ళకు నువ్వు కీడు చేయకూడదు, నన్ను నమ్మిన వాళ్ళని నీవు నాశనం చేయకూడదని ప్రకృతితో చెప్తున్నాడు. అగ్ని అనేది ప్రకృతిలో ఉన్నదే కదా. ప్రకృతి ఏర్పడే తుఫాన్ అయినా, చలి అయినా, అగ్ని అయినా, ఏదైనా వాటితో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఏ ప్రకృతి, ఏ గాలి, ఏ అగ్ని, నీరు, నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మిన వాళ్ళకి మీరు కీడు చేయొద్దు అని శాసిస్తాడు. అగ్నితో శాసించాడు లోపలికి. అగ్ని నా పిల్లలు వస్తున్నారు, నన్ను నమ్మిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కాల్చకూడదు నువ్వు, వాళ్ళకి ఇక్కడ జయము కలగాలి అని చెప్పాడు. లోపలికి వెళితే పొరపాటును ఎంట్రుకు కాలలేదు, బట్టలు కాలలేదు, కాళ్ళు చేతులు గట్లు అవలు పడేసారా, కాళ్ళు చేతులు కట్లను ఊడిపోయినాయి. బ్రహ్మాండంగా సంతోషంగా తిరుగుతున్నారు వాళ్ళు ముగ్గురు, వాళ్ళతో పాటు దేవుడు కూడా ఉన్నాడు, నలుగురు ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజర్ వేసిన తర్వాత కక్ష ద్వేషంతో లోపల చూస్తున్నాడు. అట్టగాలిపోతున్నారని సంతోషంగా చూద్దామని చూస్తే నెబుకద్నెజర్ రాజుకి సమటలు పడుతున్నాయి, గడగడ వణిగిపోతున్నాడు రాజు. రే ఎంతమంది లేచారా? ముగ్గురు అయ్యా. నలుగురు తిరుగుతున్నారేంట లోపల? నాలుగో వాడు దావదూతలాగా ఉన్నాడు, తీని బయటికి ఆపండి అగ్ని. అసలు వాడు కాలటల్లా బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటున్నారు. ఆపి బయటికి తీస్తే ఎంట్రుకు కూడా కాలలేదంట, కొడిగడి చెప్పట్లో బట్టలు కాలలేదంట. హల్లెలూయా, అగ్ని మీద జయము. అంత జయాన్ని దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించారు వాళ్ళు, దేవునిని నమ్మారు. చిన్న సమస్య రాగానే కంగారు అయిపోతారు. అమ్మో ఇంకేముంది ఆయన, అయిపోయింది మా జీవితంలో ఆయన అని కళ్ళమని నీళ్ళు ఎళ్ళమిడి పోతా ఉంటాయి. ఎందుకు కంగారు పడతా? మనం నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు, నీకేమీ కాదు, నీకు మేలే జరిగిద్దని నమ్మనంతే. ఆమెను హల్లెలూయా. దానిని పరిపూర్ణమైన విశ్వాసము అంటారు. పరిపూర్ణమైన విశ్వాసం అంటే కీడు జరుగుతున్నా దీని వెనక ఏదో మేలు దాగి ఉన్నదని నమ్మాలి. పిల్లడికి జ్వరం వచ్చింది, అది తగ్గి తగ్గక మునిపే పిల్ల కింద పడి కొంచెం ఏ బొట్టినీళ్ళు పగిలింది, రక్తం గారుతుంది, ఇక చూసుకో. అప్పటికే ఆమె సహనం తగ్గిపోయింది. ఇంకా ఈ లోపున ఆయన వస్తా వస్తా లోపల జారి దమామని పడ్డాడు, కాలు కొద్ది దెబ్బ తొలిగింది. ఇక చూసుకో, ఎవడన్నాడు దేవుడా? దేవుడు అంటే మాకెందుకంటే జరుగుతుంది?
దేవుళ్ళేడు గీవుళ్ళేడు పార్త లేదు గెంత లేదు మందిరం లేదు గెంత లేదు పాస్టర్ లేడు గెస్ట్ లేడు ఎవరు కోపం వచ్చి ముందు పాస్టర్ నన్ను తిడతారు నేనేం చేసిన అర్థం కావట్లేదు అసలు ఎందుకు వచ్చింది ఈ మనిషి ఇంట్లో స్తోత్రం చేయట్ల ప్రార్థన చేయటంలా అందుకు ఏ ఇంట్లో అయితే స్తోత్రం ఉంటుందో ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో అంతవరకు విశ్వాస జీవితంలో మీరు నిలబడగలరు అంతవరకు సేవలో మేము నిలబడగలము ప్రార్థన లేకపోతే సేవలో మేము నిలబడలేము విశ్వాస జీవితంలో మీరు కూడా నిలబడలేరు ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యమే కనుక యెహోవాను ఆశ్రయించుటంటే ఏమని చెప్పాను ఆయన నమ్మాలి నమ్మలేకపోతున్నావా అప్పుడు దేవుని ఏమని అడగాలంటే నా విశ్వాసాన్ని బలపరుచు అని అడగాలి అసలు నువ్వు ఎలా నమ్మితే అలా జరిగిద్ది కీడు జరిగిద్ది నమ్మితే కీడే జరిగిద్ది మేలు జరిగిద్ది నమ్మితే మేలే జరిగిద్ది మేలు జరిగిద్ది నమ్ము కీడు జరిగిన ఏదో నమ్ముతున్నావు పది మంది పిల్లలు ఇంట్లో సంతోషంగా పాటలు పాడుకుంటా చిన్న పార్టీ చేసుకుంటున్నారు అప్పుడు యోగు అనుకున్నాడంట వామ్మో దబక్కన ఏదైనా గాలి వచ్చి నా ఇల్లును కొడితే నా ఇల్లు కూలిపోతే నా పిల్లలు మొత్తం చచ్చిపోతారేమో అనుకున్నాడంట యోగు అదే జరిగింది గాలి వచ్చి కొట్టేసింది ఇల్లు పడిపోయింది మొత్తం చచ్చిపోయారు యోగు అనుకున్నాడంట పైనుంచి అగ్ని వచ్చి నా గొర్రె మొత్తం గాలి చేసి దేవునని అదే జరిగింది వంటలు గాడిదల్ని తీసుకొని వెళతారేమో దొంగలు వచ్చి మనసులు అనుకున్నాడంట బలంగా అదే జరిగింది కీడు జరిగిద్ది అని నమ్మితే అదే జరిగిద్ది మేలు జరిగిద్ది అని నమ్మితే మేలే జరిగిద్ది నువ్వు ఏదనుకుంటే అది జరిగిద్ది నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే తప్పుతానేమో తప్పుతానో తప్పుతావు ఉద్యోగం రాదు రాదు అని రాదు ఉద్యోగం నాకు ఎందుకు రాదు నాకు వచ్చింది అని వచ్చింది అంతే యేసునామములో ఆమేన్ హల్లెలూయా మేము ఇల్లు కట్టలేము అంటే కట్టలేవు ఎందుకు కట్టలేము మేము మా దేవుడు ఇస్తాడు కడతాం మేమంటే మంచి గృహాను అదే జరిగింది నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు పాజిటివ్గా ఆలోచించు కనుక ఆయన ఆశ్రయించిన వారికి జయాన్ని ఇస్తాడు 1995 ఆగస్టు 15వ తారీఖు నా బాప్తిస్వం సాయంత్రం 5 గంటలకి ఇంటర్మీడియట్ చదువుతున్నానప్పుడు నేను బాప్తిస్వం తీసుకుని ఇంటికి వస్తే ఎంతోమంది నేను మాట్లాడినా బాప్తిస్వం తీసుకున్నావా వామ్మ పాపంలో పడిపోతావు అట్టపోతావు ఇట్టపోతావు ఉన్నారు అయ్యా నేనే ఎడుగుబోను అయ్యా బాగానే ఉంటాను అన్నారు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన నిలబెడతాడు నన్ను అంతే అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను అయ్యా నన్ను కాపాడు నువ్వు కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేను నువ్వు రక్షించకపోతే నన్ను రక్షించుకోలేనయ్యా నన్ను కాపాడు నన్ను రక్షించయ్యా అని అడుగుతా నా విశ్వాసాన్ని బలపరచయ్యా అని అడుగుతా బలమైన విశ్వాసాన్ని ఇస్తాడు ఆ బలమైన విశ్వాసంతో నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నడిపిస్తాడు అని నేను విశ్వాసంతో నమ్ముతూ ముందుకెళ్తున్నానని ప్రార్థన చేసుకొని కనుకనే ఈ 19 సంవత్సరాల సేవలు మంచి యవన వయసు దాటొచ్చా దేవుని కృపను బట్టి బ్రహ్మాండంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా నా ఫ్రెండ్స్ అందరు అనుకున్నారు సేవ అంటే ఎంతకాలం చేస్తాడు చూద్దాంలేరా ఈ సంగతి మనకు తెలియదా అని రకరకాలుగా అన్ని ఎగతాళి హేళన చేస్తారంట ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు రోడ్డు మీద వేసుకుంటున్నారు నా దేవుడు ఇప్పటి వరకు కాపాడారు అంతవరకు నన్ను కాపాడుకు శక్తి గల దేవుడు ఆయన సమర్థుడైన దేవుడు అంతే నమ్మాలి 3వదిగా చదవండి యోబు గ్రంథం 40:22 తామర చెట్ల నీడను అది ఆశ్రయించును తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లను నదిలోని నిరవంజి చెట్లను దానిని చుట్టుకొని ఉండును దానిని చుట్టుకొని ఉండును ఇక్కడ నీటి గుర్రము గురించి రాయబడి ఉంది నీటి గుర్రము అంటే అది నీళ్ళలోనే ఉంటుంది అప్పుడప్పుడు బయటకు వచ్చి గడ్డి మేసి మళ్ళీ నీళ్ళకి వెళ్ళిపోద్ది నీళ్ళలోనే పడుకునేది కనపడదు అయితే నీళ్ల మీద తామర ఆకులు బాగా అల్లుకొని ఉంటాయి కదా ఆ తామర ఆకులు కింద పడుకునేటిద్దంట చల్లగా ఉండిద్ది దానికి తామర ఆకులు ఎలా ఉంటాయంటే ఒక వరుస పందిరిలాగా ఉంటాయి ఇది నీళ్ళలోకి వెళ్ళి తామర ఆకుల కింద పడుకునేటిద్దంట నీటి గుర్రం అక్కడ రాయబడిన మాట ఏంటంటే అది తామర ఆకులను ఆశ్రయిస్తుంది అని రాయబడి ఉన్నది తామర ఆకులు ఎలా ఉన్నాయంటే పందిరిలాగా ఉన్నాయి ఈ తామర చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఏసైకి సాదృశ్యం ఉన్నది పందిరిలాగా ఉన్న తామర ఆకులు అంటే దేనికి సాదృశ్యం ఉన్నది అంటే ఏసయ్య కృపకు సాదృశ్యంగా ఉన్నది ఈ నీటి గుర్రం ఎక్కడ దాగి ఉన్నది ఆశ్రయించుట అంటే దాగి ఉండుట ఇక్కడ నీటి గుర్రము పందిరిలాగా ఉన్నటువంటి తామర ఆకులు క్రింద దాగి ఉన్నది అంటే ఏసయ్య కృపలో ఈ నీటి గుర్రము దాగి ఉన్నది దేవునికి స్తోత్రం ఏసయ్య కృపలో దాగి ఉండాలి ఆయన రెక్కల క్రింద దాగి ఉండాలి ఆయన కృపలో దాగి ఉండాలి అందుకని ప్రతిరోజు ఏసయ్యని ఏసయ్యా నీ కృపా రెక్కల నీడలో నన్ను దాచిపెట్టయ్యా అని అడగాలి ఆయన కృప కలిగిన రెక్కల నీడలో దాగి ఉంటే సాతానుకు నువ్వు కనపడవు సాతాను నిన్ను చూడలేడు
సాతాను నిన్ను ముట్టుకోలేడు, సాతాను నిన్ను ఏమి చేయలేడు. వాడు చేత కాదు అసలు, వాడికి నిన్ను చూస్తే దడ, నిన్ను చూస్తే సాతానికి భయము. తామర ఆకుల నీడన దాగి ఉన్నట్లుగా నీటి గుర్రము ఏసయ్య కృపా రెక్కల నీడలో దాగి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సైతాను కనుబడి దీని మీద, ఏసయ్య రెక్కల నీడలో దాగి ఉంటే సాతాను కనిపిస్తుంది, నీ మీద పాడదు. ఆమేన్, హల్లెలూయా. సాతాను నిన్ను ముట్టలేడు, సాతాను నిన్నేం చేయలేడు. నీ గురించి ఆలోచించడానికి అంతే. ఇక ఆ మనిషి ఎందుకులే, ఆ మనిషి ఎప్పుడు రెక్కల కింద ఉంటుంది, ఏసు రెక్కల కింద, ఆయన దగ్గరకు పోతే కాలిపోతాం, వద్దులే అని రాడు నీ జోలికి అసలు. అందుకని ఏసయ్యా నీ కృపా రెక్కల నీడలో నన్ను దాచిపెట్టయ్యా అని ప్రభుని అడగాలి. ఎప్పుడు ఆయన కృపగలి రెక్కల నీడలో ఉండగలం మనము? ఉదాహరణకి చిన్నపిల్లని ఎత్తుకొని ఇట్లా ఇట్లా ఎగరేస్తా ఉన్నా ఆడిస్తా ఉన్నా బాగానే ఉంది. వాడు ఒకటి రెండు చేశాడు, మొత్తం నీ బట్టమే పడతాయి, నీ ముఖమే పడతాయి, పైన ఎగరేస్తావు, ఇంకా చీచి చీచి అంటే తీసుకోవాడి కిందకి. వాడు అమ్మలేదు ముఖం పాడు చేసి చెప్పేసి అప్పుడు వెళ్ళి బాత్రూమ్ సబ్బెట్టు శుభ్రం కడుక్కొని ఆ తర్వాత వాడు కడుగుతూ వచ్చి. అలాగే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకున్నంత కాలము ఏసే రెక్కల క్రిందే ఉంటావు. ఎప్పుడైతే అపవిత్రంగా బతకడం ప్రారంభిస్తావో ఏసే రెక్కల కింద నువ్వు ఉండలేవు. ఆయన ఉంచుకోడు. ఏసే ఎవరు? మహాపరిశుద్ధుడు. చూపులో కానీ మాటల్లో కానీ ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో ఆయన కృప కలిగిన రెక్కల క్రిందే ఉండగలవు. దేవునికి ఇష్టం లేని పాపం ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆయన రెక్కల కింద నువ్వు ఉండలేవు. నిన్ను ఉంచడు, లాగి బయట తీసిరేస్తాడు అట్లా పోబడికి అంటాడు. ఆ రెక్కల కింద ఉంచుకోడు. ఆయన మహాపరిశుద్ధుడు, పవిత్రంగా ఉంటేనే ఆయన రెక్కల కింద ఉంచుకుంటాడు. ఆయన రెక్కల కింద కాపుదల ఉంది, ఆయన రెక్కల కిందే సంతోషం ఉంది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆయుష్ ఉన్నది. ఆయన రెక్కల కింద అన్ని దీవులు ఉన్నాయి, అన్ని అనుభవించగలవు. అయితే పవిత్రంగా ఉన్నప్పుడు ఆయన రెక్కల కింద ఉండగలవు. పరిశుద్ధతను విడిచిపెట్టి పాపము చేశావా ఆయన రెక్కల కింద ఉండలేవు. నిన్ను లాగి బయట తీసిరేస్తాడు, పోవతలకు అంటాడు. ఆయన మహాపరిశుద్ధుడు. కనుక నీటి గుర్రము పందిరి వలె అల్లుకున్నటువంటి తామర ఆకుల క్రింద ఆశ్రయమైనదంట. తామర ఆకులను ఆశ్రయించిందంట, తామర ఆకుల నీడను ఆశ్రయించిందంట నీటి గుర్రం. క్షేమంగా ఉన్నది. అలాగే ఏసయ్య కృపా రెక్కల నీడను మనం ఆశ్రయించాలి. ఏసయ్య కృపా రెక్కల నీడలో దాగి ఉండాలి. అన్ని దీవులు పొందగలము. అది కృప కలిగిన రెక్కల నీడ. కృపలో అన్ని దీవులు ఉన్నాయి. కృపే నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళుతుంది. డబ్బులు నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేవు. బంగారం నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఆస్తుపాస్తులు దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేవు. అందచందాలు దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేవు. ఐశ్వర్యము దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేదు. నీ చదువు నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఇవన్నీ కూడా ఈ నాలుగు రోజులు భూమి మీద బ్రతకడానికే. కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో సంతోషంగా బ్రతకాలంటే ఎక్కడ ఉండాలి? ఏమి కావాలి? కృప కావాలి. ఆయన కృపా రెక్కల నీడను ఆశ్రయించాలి. ఆయన కృపా రెక్కల నీడలో దాగి ఉండాలి. అప్పుడు అన్ని దీవులు పొందుకుంటాం. మనుషులవారు చేరలేని పరలోక రాజ్యములోని కృపకు చేర్చగలవులే. మనుషులవారు ప్రోసివేసిన ప్రోసివేయముగాని ప్రేమ శాశ్వతములే. మనుషులందరు త్రోసి వేసి త్రోసి వేయవుగాని ప్రేమ శాశ్వతములే. నీ ప్రేమయే నడిపించును, నీ కృపయే నడిపించును, నీ కృపయే నన్ను నడిపించును. సర్వాధికారుడు సర్వోన్నతుడు సర్వోచితుడు సమృద్ధిని చెదవు సర్వయోగులకు యోగ్యునిగా తన మార్చిన వాడవు. సర్వమహిమా ఘనత నిత్యే చెప్పును సర్వయోగులకు యోగ్యునిగా తన మార్చిన వాడవు.
సర్వ మహిమా ఘనతాని నీకు చెల్లును చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ దీవెన తక్కువ కాదు. ప్రతి దీవెన ఇస్తాడంట, ఎక్కువగా ఇస్తాడంట. ఆయన ఆశ్రయించటం నేర్చుకో. చదవండి 5:11 కీర్తన గ్రంథం. నిన్న నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, సంతోషించుదురు. నీవే వారిని కాపాడు, నీవే వారిని కాపాడుదువు. కనుక కనుక వారు నిత్యము, వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు, ఆనంద ధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలల బెగత నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఏమవుతారంట? సంతోషించుదురు అంటాడు. ఆశ్రయించుట అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నీవే నా దిక్కు అని ప్రార్థన చేయుట. నీవే దిక్కు అంటే ఇక ఏ దిక్కు నాకు లేదు అంటే, మనుషుల మీద ఆధారపడకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఇక నీవే నా దిక్కు, నీవే నా తండ్రివి, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి, నువ్వు చేయకపోతే నాకెవరు సహాయం చేస్తారయ్యా, నీవే నా దిక్కు, ఇంకెవ్వరూ లేరు, ఏ దిక్కు లేదు నాకు అని పశ్చాత్తాపముతో, కన్నీళ్లతో, తీర్మానముతో, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువ దేన్ని ఎవరిని ప్రేమించను, నా ప్రాణమే నీ కొరకు పెడతా, అంతవరకు నీ మందిని విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నీ వాక్యాన్ని విడిచిపెట్టను, నీ సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టను, అట్లా నీకు తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి చేయనని తీర్మానం చేసుకొని, నీవే నాకు దిక్కు, నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వే నా దిక్కు, నన్ను సహాయం చేయి. ఇలా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ప్రతి దీవిని నీకు అనుగ్రహించి దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, యెహోషాపాతు ఆయన మీదకి 3 రాజులు తమ సైన్యాలను తీసుకొని వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మేయోనీయులు అనగా సేయూరు మన్యవాసులు. సేయూరు మన్యవాసులు అంటే ఎవరో తెలుసా? యెదోమీయులు. యెదోమంటే ఎవరు? ఏశావు. ఆయనలో నుండి సంతానం యెదోమీయులు అన్నారు. వారు సేయూరు ప్రాంతంలో బ్రతికారు కాబట్టి సేయూరు మన్యవాసులు అన్నారు. వీళ్ళందరూ ఏశావు సంతానం. 3 రాజులు తమ సైన్యాన్ని తీసుకొని యెహోషాపాతు మీదకి వచ్చారు. ఈ యెహోషాపాతు ఎవరంటే, యాకోబు 4వ కుమారుడు ఉన్నాడు, యోదా. యోదా సంతానం. మొత్తం వచ్చిన వీళ్ళందరూ అన్నదమ్ముని పిల్లలే. మరి అన్నదమ్ముని పిల్లలకే పడదు చూడు. మరండి, యెహోషాపాతు యోదా గోత్రం, యాకోబు సంతానం. ఆ వచ్చినటువంటి మేయులు సన్యవాసులు ఉన్నారే, వాళ్ళు వచ్చేసి ఏసేవ సంతానం. అన్నదమ్ముని పిల్లలే, మొత్తం బంధువులే. నరుక్కోవడానికి పొడుచుకోవడానికి కత్తులు బలాలు తీసుకుని వచ్చారు. అన్నదమ్ములకే పడదు చూడు. 3 రాజులు తమ సైన్యాన్ని తీసుకుని వచ్చారు. ఈయన సైన్యం చాలదు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, దేవుని మందిరానికి వెళ్ళి అనేక మంది దేవుని మందిరానికి పిలిచి ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశాడంటే, నీళ్ళు మోకళ్ళేసి ఏడుస్తూ, దేవా నీవే మాకు దిక్కు, నీవు కాక వేరొక దిక్కు, వేరొక దైవము, వేరే రాజు ఎవరు లేరు, నీవే మాకు దిక్కు అని ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేశారంట. అలా ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు అన్నాడంట, అక్కడ ఉన్న దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషాపాతు యుద్ధము నీవు కాదు, యెహోవా యుద్ధము చేయరు. ఒకటి సంపట్లో ఆమెన్, హల్లెలూయా. దీర్ఘవృత్తాంతాల 2వ గ్రంథము 20:15-15 మా దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, మాకు తోచదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారంట. 15వ చూడు, ఇప్పుడు ఏం జరిగింది? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, రాజా మీరందరును, మీరందరును ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, జడియకుడి, జడియకుడి, ఈ యుద్ధము, ఈ యుద్ధము మీరు కాదు, మీరు కాదు, దేవుడే జరిగింది, దేవుడే జరిగింది. వడిగడిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. నీ మీదకి మహా సైన్యం వస్తుంది లేదా మహాశ్రమలు వస్తున్నాయి నీ మీదకి అంటే,
సమస్యలు నీ మీదకి వస్తున్నాయేమో, ఏమి కంగారు పడగాక దుఃఖపడగాక, దేవా నాకెవరు లేరు నీవే నా దిక్కు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి. బాగా తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడి. ఏం జరిగిందో తెలుసా? అప్పుడు దేవుడు నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? యుద్ధము నీవు కాదు, యెహోవాయే యుద్ధము చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నాడా, ముగ్గురు రాజులు తమ సైన్యం తీసుకుని వచ్చారా, వాళ్ళకు వాళ్ళ గొడవ పెట్టాడు దేవుడు. వాళ్ళు వాళ్ళు పొడుచుకుని మొత్తం చచ్చిపోయారు. తీసుకొచ్చినటువంటి రథాలు, గుర్రాలు, వాళ్ళు తెచ్చుకున్న ధాన్యము, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారము, అవి మొత్తం ఆడే ఉన్నాయి. వీళ్ళు పోయంట 3 రోజులు ఒలుచుకొచ్చుకున్నారంట, మొత్తం మోయలేనంత తెచ్చుకున్నారంట వెళ్ళి. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారము, వెండి, వాళ్ళ గుర్రాలను, వాళ్ళ రథాలను, ఆ రథానికున్న బంగారము మొత్తం పట్టుకొచ్చుకున్నారంట. 3 రోజులు పట్టిందంట తెచ్చుకోవటం. అలాంటి మనోళ్ళు దొరికితేనా? అబ్బా, ఒకసారి ఎడుతూ ఎడుతూ అంట నూనె ట్యాంకర్ యాక్సిడెంట్ అయి పడిపోయిందంట. నూనె మొత్తం పోతుందని చెప్పేసి అక్కడ ఏడాడ కనపడే డబ్బాల మొత్తానికి పట్టుకొచ్చుకున్నారట నూనె. ఇంకొకసారి ఇట్లాగే యాక్సిడెంట్ అయ్యి ఆ పెట్రోల్ ట్యాంకర్ పడిపోయిందంట. కొద్ది కూడా ఆలోచించకుండా వెళ్ళి ఈ పెట్రోల్ అది మాంచి అండ కారిపోతుందని చెప్పి బాటిల్లో పట్టుకుంటున్నారు. అమ్మో ఇంకేమన్నా పెట్రోల్ పెట్రోల్ అని, ఒరే పెట్రోల్ పోతుంది నువ్వు కూడా రాదు తీసుకెళ్ళుకొని చెప్పి బిందెలు చేస్తున్నారని ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ ఆన్ చేశాడంట. సెల్ ఫోన్ పెట్రోల్ బొంకులు ఆన్ చేసావా? మామూలుగా ఉండదు, ఇక మంటలు వస్తాయి. పక్కకు పోయి మాట్లాడే బాగుండదు, అక్కడ సెల్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడంట. ఒక్కసారిగా మంట వచ్చి ఆ పెట్రోల్ పట్టుకుంటున్న వాళ్ళందరూ బగబగ కాలిపోయారంట. అక్కడే పెట్రోల్ చాలా డేంజర్, పెట్రోల్ బొంకులు అది ఫోన్ వచ్చినా మాట్లాడకూడదు, ఫోన్ ఎత్తకూడదు, అసలు మండిద్ది సెల్ పగిలిపోద్ది. అలా మీకు కానీ ఏదన్నా అవకాశం దొరికి చెబితే అసలు ఆదివారం చర్చికి కూడా రారు దేవుడి దేవాలా. అసలు చర్చికి కనపడదు. ఒకవేళ అటు నుంచి వస్తే నేను కనపడ్డా, ఆ బండి సైడ్ దాక్కుంటారు కానీ కనపడరు, ఇంకా రావు. అన్న ఈ వారం రాలేవన్నా, మమ్మల్ని క్షమించండి అన్న అంటారు. 4 రోజులు తెచ్చుకున్నారంట, మోయలేక మోయలేక. రాజుగారు అన్నాడంట, తెలుసుకొచ్చుకోపోండి, ఎంత మోయగలిగితే అంత తెచ్చుకోపోండి అన్నాడంట. మా జీవితం అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది అనుకున్నారా? ఏమి కాల, నీవే మా దిక్కుని ఏడ్చి ప్రార్థన చేశారు. జరిగింది ఏంటో తెలుసా? నీవే మా ఆశ్రయాన్ని ప్రార్థన చేశారా? వీళ్ళు ఏమి పోగొట్టుకోలా, వీళ్ళకి సమృద్ధిగా అన్ని వచ్చాయి. దేవునికి స్తోత్ర. 2:30 ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉన్నదంట. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆహా
प्रार्थना महागणुड महोन्नतुड नित्य निवासी నీ బంగారు పాదములకు వనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతుల సింహాసనాసనుడిగా మమ దిగ వచ్చి పాటలు పాడుతున్న వారు స్వరాలు ముట్టారు, వాయిద్యం వాంచుతున్న వారికి విశేషమైన కృప చూపించారు. విధాస్తుడుగా నన్ను నిలువబెట్టి సంగముతో తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఆదరించారు, ఓదార్చారు, బలపరిచారు, తృప్తిపరిచారు, సాధ్య తీర్చారు, హెచ్చరించినందుకు మీకు స్తోత్రం. నీ శక్తి చేత నింపినందుకు స్తోత్రము దేవా. మీ రక్త మాంసాల పాలు పొందులు పొందటానికి మేము యోగ్యము కాదయ్యా. మీ రక్త మాంసముల పాలు పొందులు పొందటానికి యోగ్యుడిగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. శుద్ధీకరించినందుకు స్తోత్రం. సమస్త ఆటంకాలు లయపరిచినందుకు స్తోత్రం. సింహము పిల్లలేమి గలవే ఆకులు గుణము నీ ఎందు భయభక్తులు గలవారు. అలాగే నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ప్రతి మేలు మేము అనుభవించగలమని, అది ఎక్కువగానే మేము పొందగలమని మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం దేవా. నిన్ను ఆశ్రయించాలని, నేను ఆశ్రయించుట అనగా దేవా నిన్ను వెతికే వారంగా ఉండాలని. వెతుకుట అనగా ఒకటి, నీ మాట విని మాట ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలని. రెండోదిగా నిన్ను స్తుతించేవారముగా ఉండాలని. మూడోదిగా మా విశ్వాసాన్ని బలపరచని ప్రార్థన చేసుకొని బలమైన విశ్వాసము కలిగి
ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని కాపాడతాడు, మమ్మల్ని నడిపిస్తాడు. మాకు ఏ కీడు జరగదు, మాకు మేలే జరుగుతుంది, మేము నన్నే వారిగా ఉండాలని. నాలుగోదిగా పందిరి వలె పరచబడినటువంటి తామర చెట్టు యొక్క ఆకుల క్రింద ఆశ్రయించినటువంటి నీటి గుర్రము వలె మీ కృపా రెక్కల నీడలో మీరు ఆశ్రయం పొందేవారుగా ఉండాలని మీరు మాట్లాడారు. అనగా మీ కృపా రెక్కల నీడలో దాగి ఉండాలని, దాగి ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం మేము కలిగి ఉండాలని. ప్రతి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం ఎవరైతే చేస్తారో వారు మీ కృపా రేఖల నీడలో దాగి ఉండగలరని, మీ కృపా రేఖల నీడన ఆశ్రయము పొందగలరని. మీ కృపా రేఖల నీడలో దాగి ఉన్న ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, ఆశీర్వాదం, ఆ ఘనత, ఆ అభిషేకం, ఆ పరలోక రాజ్యం ప్రతి ఒక్కరు అనుభవించగలరని. ఐదవదిగా నేను ఆశ్రయించిన వారు ఏమోని కొదువై ఉండదు. నేను ఆశ్రయించుటనగా నీ శరణ జొచ్చుట అని, శరణ జొచ్చుట అనగా నీవే దిక్కు అని ప్రార్థన చేసుకునే వారి మీద ఉండాలని. మనుషుల మీద ఆధారపడక పూర్తిగా నీ మీద ఆధారపడి నేను నమ్మి నీ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే దేవా నిన్ను ఆశ్రయిస్తామో దావీదు వలె, అబ్రహాం వలె మేము దీవించబడతామని, యెహోషాపాతు వలె మేము దీవించబడతామని, నెమ్మదిని పొందుతామని, గణపరచబడతామని, ప్రశాంతతను అనుభవిస్తామని. దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ఇంతమంది వాక్య విరా కాకూడదు, ఉన్న ప్రతి గుండెల వాక్యాన్ని సరపరచు, వాక్యాన్ని సర్వ చేత అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నీటి అత్తలు కొమరించండి, మనోనేత్రాలు కలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ఈ రోజు మందిరంలో చేరి వాక్యాన్ని ప్రతి బిడ్డను దీవించి అడుగుతున్నా, ప్రతి ఒక్కరి జీవితం ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా, కృతజ్ఞత కలిగి బ్రతకడానికి కృపదించండి, అంతవరకు సంఘములు సరపరచండి, పత్రికలుగా వాడుకోండి, సాక్షి సమూహం నిలబెట్టండి, ఈ రాజ్యానికి సిద్ధపడి బిడ్డలుగా మార్చండి. ఈ రక్త మాంసాలు పాలు పొమ్ములు పొందిన బిడ్డలు ఎవరైనా అయోగ్యం చేస్తే వారితో క్షమించి కనికరించి ఆశీర్వదించు. ఇంక మీ రక్త మాంసాలకు దూరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు రేపు పరలోక రాజ్యంలో రాలేక తీర్పు దినాలు ఎలాగ దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి, అలాంటి పరిస్థితులు వాళ్ళకు రాకూడదయ్యా. పరిశ్రమించి మాట్లాడు, మనోనేత్రాలు వెలిగించు, బాప్తిస్మానుభూతికి తీసుకురండి, మీ రక్త మాంసాలు పాలు పొమ్ములు పొంది కృపనివ్వండి, ఈ రాజ్యానికి సిద్ధపరచండి. బయలుదేరి వెళుతున్నారు, మీ శరీర సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యము చేర్చండి, ప్రతి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలయ్యా, ఆశీర్వదించండి. ఈ సంఘాలు దినదిన అభివృద్ధి కలిగించండి, సంఘాలు ప్రతి అవసరత తెచ్చండి, దీవించి దీవినామై తెచ్చుకోవాలి. యేసునామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యైన సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకున్న ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికను మరియు ముఖ్యంగా వాక్యాన్ని విని ప్రవక్త హింసల పాలు పొమ్ములు పొందిన ప్రతి బిడ్డని దేవుడు జ్ఞాపకం చేసుకొని గొప్పగా దీవించి వాగ్దాన అక్షరాలందరి జీవితంలో నెరవేర్చి అంతవరకు దేవుడు నడిపించునగాక, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఇంతటితో ఈ ప్రభువల్లారాధన కార్యక్రమం ముగించుకున్నది. ఓగతో దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.